గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ వయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. సో ఈరోజు మనం వెజైనల్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాం. సో వెజైనల్ డిశ్చార్జ్ అంటే ఏంటి అంటే, నార్మల్గా గర్భాశయం యొక్క ముఖద్వారం అంటే సర్విక్స్ నుంచి వెజైనాలో కొన్ని గ్లాండ్స్ ఉంటాయన్నమాట. సో ఈ గ్లాండ్స్ నుంచి వచ్చే ఈ సెక్రెషన్స్నే మనం వెజైనల్ డిశ్చార్జ్ అంటాం. సో నార్మల్గా వెజైనల్ డిశ్చార్జ్ అనేది వాటరీగా, థిన్గా విమెన్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటూ, ఎనీ డే ఆఫ్ ద సైకిల్ కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ అపియరెన్స్ ఆఫ్ ద వెజైనల్ డిశ్చార్జ్ డిపెండ్స్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ ఇట్ ఈస్. ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అనుకోండి, వెజైనల్ డిశ్చార్జ్ యూజువలీ వాటరీగా, థిన్గా ఉండటం జరుగుతుంది. అండ్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ అప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా కాపియస్గా ఉండటం, ద క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వటం, వాటరీగా ఉండటం, థిన్గా ఉండటం, అండ్ ఆల్సో ఎగ్ వైట్ ఎలా ఉంటుందో దాని కన్సిస్టెన్సీలో ఉంటుంది ఆ టైంలో. అండ్ ఓవ్యులేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఓవ్యులేటరీ టైంలో కానీ మనం వెజైనల్ డిశ్చార్జ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది థిక్గా అవ్వటం అండ్ క్వాంటిటీ కూడా తగ్గటం జరుగుతుంది అండ్ మ్యూకాయిడ్గా ఉంటుంది. సో విమెన్ మెన్స్ట్రువల్ సైకిల్లోనే ఇలా డిఫరెంట్ కన్సిస్టెన్సీ ఉండే వెజైనల్ డిశ్చార్జ్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెజైనల్ డిశ్చార్జ్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఈ గ్లాండ్స్ నుంచి వచ్చే ఈ సెక్రెషన్స్ ఒకటి వెజైనాని, సర్విక్స్ని హెల్దీగా ఉంచడం కోసం ఉపయోగపడతాయి. అలాగే లూబ్రికెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో కూడా లూబ్రికేషన్కి కూడా ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో బయట నుంచి ఇన్ఫెక్షన్స్ కూడా, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా ఉండటానికి ఈ వెజైనల్ డిశ్చార్జ్లో లాక్టోబాసిల్లస్ అనే ఒక ఆర్గానిజం ఉండటం వల్ల ఈ బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా ఇది ప్రొటెక్టివ్ మెకానిజంగా బాడీలో ఉంటుంది. బట్ సమ్టైమ్స్ ఈ వెజైనల్ డిశ్చార్జ్ యొక్క కన్సిస్టెన్సీ మారటం, కొన్ని అబ్నార్మల్ ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్గా కన్సిడర్ చేస్తాం. సో డిశ్చార్జ్తో పాటు పేషెంట్కి పెయిన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఆ ఏరియాలో ఉన్నప్పుడు, ఆర్ ఫ్యూరిషనెస్ ఉండటం, లోయర్ అబ్డోమెన్ అంటే పొత్తి కడుపు నొప్పి ఉండటం, అండ్ ఎక్కువగా యూరిన్ ఫ్రీక్వెన్సీ ఉండటం, యూరిన్కి వెళ్ళేటప్పుడు బర్నింగ్ ఉండటం, వల్వా దగ్గర ఆ ఏరియాలో, జెనైటల్ ఏరియాలో బర్నింగ్ ఉండటం, ఇచ్చింగ్ ఉండటం, సో ఇటువంటి సిమ్టమ్స్ అసోసియేటెడ్గా ఉన్నట్లయితే అప్పుడు మనం వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ విధంగా జరిగింది అని మనం సస్పెక్ట్ చేస్తాం. సో ఒక్కొక్క రకమైన వెజైనల్ ఇన్ఫెక్షన్స్లో మనకి వెజైనల్ డిశ్చార్జ్ ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ చూసామంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్లో వెజైనల్ డిశ్చార్జ్ యూజువలీ కర్డ్ కన్సిస్టెన్సీ అంటే పెరుగు అంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్లో. అలా కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఎల్లోయిష్గా ఉండటం, తర్వాత ఫిషీ ఓడర్ అంటే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉండటం, ఫౌల్ స్మెల్లింగ్ నేచర్ ఎక్కువగా ఉండటం, సో ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం వెజైనోసిస్ ఉందని సస్పెక్ట్ చేస్తాం. అలా కాకుండా ట్రైకోమోనస్ వెజైనాలిస్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ వెజైనల్ డిశ్చార్జ్ పింక్ అండ్ ఫ్రాదీ కలర్లో ఉండటం, సమ్టైమ్స్ గ్రీనిష్ ఫ్రాదీ కలర్లో ఉండటం, ఎక్కువగా పెయిన్ ఉండటం పేషెంట్కి, బర్నింగ్ ఉండటం, అండ్ సర్విక్స్ కానీ, వెజైనా కానీ చూసినట్లయితే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ ఎక్కువగా ఉండటం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్ని సస్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా కొంతమందికి వెజైనల్ డిశ్చార్జ్లో రెడ్గా బ్లడ్ టింజ్డ్ వెజైనల్ డిశ్చార్జ్ బ్లడ్ కూడా కనిపించడం జరుగుతుంటుంది. సో అటువంటి కండిషన్స్లో మనం ఏదైనా సర్విక్స్ దగ్గర ఏదైనా పులిపిరి ఏదైనా ఉండటం, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, వెజైనల్ క్యాన్సర్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం రూల్అవుట్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఎనీ విమెన్ వెజైనల్ డిశ్చార్జ్తో మనకి ప్రజెంట్ అయినప్పుడు ఫస్ట్ మనం అది నార్మలా, అబ్నార్మలా అనేది డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో అది ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే ఒక క్వశ్చనేర్ అడగాలి. సో వెజైనల్ డిశ్చార్జ్ ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, మెన్స్ట్రువల్ సైకిల్తో రిలేషన్తో ఏ విధంగా ఉంది వెజైనల్ డిశ్చార్జ్, అండ్ వెజైనల్ డిశ్చార్జ్తో పాటు ఈ పై విధమైన మనం మాట్లాడుకున్న సిమ్టమ్స్ ఏమన్నా, ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, ఫీవర్, పొత్తి కడుపు నొప్పి, ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ కలర్ ఆఫ్ ద వెజైనల్ డిశ్చార్జ్ ఏ విధంగా ఉంది. సో ఈ క్వశ్చనేర్ అడగటం వలన అది వెజైనల్ డిశ్చార్జ్ నార్మలా, అబ్నార్మలా ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో ఈ విధంగా క్లినికల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ అంటే వెజైనాలోకి స్పెక్యులం అనే ఒక ఇన్స్ట్రుమెంట్ మనం ఇన్సర్ట్ చేయటం వల్ల వెజైనాని ఓపెన్ చేసి మనం సర్విక్స్ని, వెజైనల్ వాల్స్ని క్లియర్గా చూడొచ్చు. వాటి యొక్క అపియరెన్స్ని బట్టి మనం ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది కూడా సస్పెక్ట్ చేయొచ్చు, అండ్ డిశ్చార్జ్ని డైరెక్ట్గా
పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్లో చూసి ఈజ్ ఇట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ ట్రైకోమానస్ ఇన్ఫెక్షన్ అని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ వెజైనల్ డిశ్చార్జ్ని మనం కొద్దిగా కలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్కి మనం స్మియర్ ఎగ్జామినేషన్కి పంపించవచ్చు, లేదా కల్చర్ సెన్సిటివిటీకి పంపించి ఆర్గానిజం ఏముంది దానికి ఏ మెడిసిన్ ఇస్తే రెస్పాండ్ అవుతుంది అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా పర్సిస్టెంట్ వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు వాళ్ళకి మెయిన్గా మనం యాంటీబయాటిక్స్ కానీ యాంటీఫంగల్ మెడికేషన్స్ కానీ ఇచ్చి ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాము. అలాగే పర్సిస్టెంట్గా వెజైనల్ డిశ్చార్జ్తో పాటు పొత్తి కడుపు నొప్పి కానీ, పొత్తి కడుపు ఎక్కువగా ఫీవర్ రావటం, పొత్తి కడుపు నొప్పి ఉన్నప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా చెప్తున్నప్పుడు మనం పెల్విక్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అని చెప్పి మనం రూల్అవుట్ చేసుకోవటానికి స్కాన్ చేయటం, సో ఈ విధమైన ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. సో వెజైనల్ డిశ్చార్జ్ నార్మల్గా ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్గా ఎనీ విమెన్కి డ్యూరింగ్ ఓవ్యులేషన్ టైంలో, పోస్ట్ ఓవ్యులేషన్ టైంలో నార్మల్గా వెజైనల్ డిశ్చార్జ్ ఉండటం అనేది సర్వసాధారణం. కాబట్టి ఈ మనం మాట్లాడుకున్న ఈ అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.